చైనా అధ్యక్షుడిగా మరోసారి షీ జిన్పింగ్ ఎన్నికయ్యారు. మూడోసారి దేశ అధ్యక్ష పదవిని చేపట్టారు. దీంతో సరికొత్త రికార్డు సృష్టించారు. మరో ఐదేళ్ల పాటు జిన్పింగ్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో డ్రాగన్ దేశానికి ఆయన జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు మార్గం లభించింది. గతేడాది అక్టోబర్లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాల్లో 69 ఏళ్ల జిన్పింగ్ ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. దీంతో సిపిసి వ్యవస్థాపకుడు మావో తర్వాత మూడోసారి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా జిన్పింగ్ రికార్డు క్రియేట్ చేశారు. మొత్తం 2950 మందికి పైగా సభ్యులు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక తర్వాత జిన్పింగ్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఇక జిన్పింగ్ అత్యంత సన్నిహితుడు హన్జింగ్ ను దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.